సోషల్ మీడియాలో, వాట్సాప్లలో అక్కడక్కడ కొంతమంది కూలీలను పెట్టి డబ్బాల కాడ, చాకొట్ల కాడ, అక్కడ అట ఇట్లా అట అట్లాట అని ప్రచారం చేస్తాను. ఇది వాస్తవం కాదు, ఇది కేవలం వాపు మాత్రమే అని చెప్పినాడు కొంతమంది. నమ్మక అటుగిట్లు వస్తే నాకైనా లాభం జరగని చెప్పి అక్కడ కాదు పెట్టి ఇక్కడ కాదు పెట్టారు. ఉన్నారు వాళ్ళు ఎవరెవరో మీ దగ్గర లిస్ట్ ఉంటుంది, నారా ఉంటుంది. అయితే మీకు ఒక బాధ ఏమవుతుంది అంటే ఈ దొంగలు మళ్ళా పోవట్టే సాధ పెట్టి చాలా గొప్పబట్టే ఓకే ఇంటికి చచ్చుకొని వచ్చినవాడిని ఇంటికి చచ్చుకొని వచ్చినవాడిని మనం ఏ వెళ్ళిపోమని లే మరి చూసుకొని ఉండాల్సిందే. ఎప్పుడైనా 2018 ఎన్నికల దాకా నాకు నల్లలేదు, నాకు తెల్లలేదు. ఏ మనిషి వచ్చినా నీ ఊరేందని అడగకపోతుంది, నీ కులమేందని అడగకపోతుంది, నీ పార్టీ ఏంది అని అడగకపోతుంది, నీ బాధ ఏందని మాత్రమే అడిగితే. మీరు నాకు కొట్టాలు పెట్టుకున్నప్పుడు సార్ నువ్వు మేము చెప్తే అర్థం చేసుకుంటలేవు, నీతో మీరు ట్రాక్టర్ తీసుకుంటాడు, నీ దగ్గర వంగి వంగి దండం పెడతాడు, ఊరికి వచ్చి గల్లెగిరేసి ఏం నీతో ఏమైతే నేను తెచ్చుకున్నా అంటాడు. నేను చెప్పింది కానీ నేనేమనుకున్నా అంటే పట్టణాలలో మోసగాళ్ళు ఉంటారు కానీ పల్లెలలో తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాడు ఉండని నేను అనుకున్నా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు ఉండడు, ధర్మం ఊళ్ళో ఉంటుంది, న్యాయ ఊళ్ళో ఉంటుంది అని అనుకున్నా. కానీ మీరు అన్నట్టుగానే ట్రాక్టర్ తెచ్చుకున్నాడు, గల్లెగిరేసిండు, కత్తులు కడుపు పెట్టుకున్నాడు, కవలించుకున్నాడు, మళ్ళా పొడిచి మళ్ళా ఇప్పుడు మరి 15 తర్వాత వరకు గుణపడం వచ్చింది. మీరే గెలిచిండ్రు, మీ ఆలోచన గెలిచింది. సరే నేను తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ నాకు కూడా గుణపడం అయితే వచ్చింది. చెమట వాసన వచ్చినోడు ముఖ్య మామూలు బట్టలు వేసుకున్నవాడు ఎందుకైనా ఉంటుండొచ్చు, కానీ ఎన్నటికైనా వాళ్ళకుండే గౌరవం, వాళ్ళకుండే ఆదరణ తప్పకుండా ఉంటుంది. ఎవరైతే అంటే కష్టకాలంలో మోసం చేసినోడు, కష్టకాలంలో ద్రోహం చేసినోడు, తిన్నింటి వాసన లెక్క పెట్టాడు వాడు ఎన్నటికి కూడా మనిషి కాదు. వాడు మన మోసం చేస్తాడు, మనం కొంతమందిని మనం కట్ చేసుకోవాలి. మనం మనకు పుండు పుడుతుంది శరీరం మీద, ఆ పుండు పుట్టినప్పుడు పుండు తీసేయకపోతే క్యాన్సర్ అవుతుంది. కాబట్టి తప్పకుండా అలాంటి పుండు, అలాంటి నీచులు ఉంటారు. నాకంటే ఎక్కువ మీ ఊళ్ళనే ఉంటారు కాబట్టి ఏ ఊరికి ఆవురు, ఏ ఊరికి ఆవురు. మీరే వాళ్ళను పలానాడు బిడ్డను చేసిన వాళ్ళు లేదా, మీ నుంచి తప్పించుకోండి, నాకు తప్పించుకుంటాడు కానీ మీరు తప్పించుకోలేదు. కాబట్టి అట్లాంటి మీరే రాబోయే కాలంలో దూరం పెట్టుకొని మళ్ళీ ఆనిమిత్యాలు ఎవరో మన పార్టీ కోసం, జెండా కోసం తపన పట్టాడు ఎవరో వాళ్ళని కడుపులో పెట్టుకొని మళ్ళీ కలిసికట్టుగా నడుపుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ మనం పాత ఎట్లయితే నాకు కల్మషం లేదు, వాస్తవంగా గ్రూపులు లేవు మన దగ్గర, కల్మషాలు లేవు మన దగ్గర, మన దగ్గర ఈ మనిషి ఆ మనిషి ఏం లేకుండే అందరూ కలిసికట్టుగా ఒకే తల్లి బిడ్డల్లాగా కులం మతంతో సంబంధం లేకుండా బ్రహ్మాండం కలిసిపోయింది. మళ్ళీ ఆ రోజులు ఈ నియోజకవర్గానికి వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. ఇంతకుముందే కార్లు వస్తుంటే ఒక ఆయన ఫోన్ చేసి ఏడుస్తాను, రోజు ఒక ఇద్దరు ముగ్గురు ఏడుస్తాను. అయితే ఏడుస్తాను ఏంటంటే చెప్తలేడు, నీకు కలిసే చెప్తా అంటాడు. అంటే ఆయన ఆ ఏడుపులో ఆ కన్నీళ్ళలో అర్థం ఉందని అర్థమైంది. తప్పకుండా ఏడిపోయిందంటే మోసం చేసి మళ్ళీ దగ్గరకు వచ్చిందని అర్థం. ఆయన ఏడుపంది ఏంటంటే నాకు నాకు ట్రాక్టర్ అయిపోతుంది, నాకు భూమి పట్టా అయిపోయిపోతానని, నాకు డబ్బులు పెట్టు వీళ్ళిపోయిపోతుంది అది ఏడుపు. మళ్ళీ వచ్చి నిన్నే వచ్చింది ఆయన మనిషి, నాకు తెలుసు ఆ మనిషి ఎవరు
మనిషి వచ్చేది బొకే ఇచ్చాడు, దాన్ని వాసన పెట్టేట్టు అది చూసి ఆయన చూసి సాండి కాదు ఏమంటలేదు. ఇవన్నీ బదులు ఉంటాయి సార్, నా మీద కోపం ఉంటుంది ఉండొచ్చు, ఇక అయిపోయింది అయిపోయింది, నాకు ఇబ్బంది పెడితే పెట్టి పెట్టిను ద్రోహం చేసి చేసాను కానీ ఇక పార్టీకి చేయకండి. అయితే అయిపోయింది కానీ ఇప్పుడైతే కనీసం రేపన్న వచ్చే ఎన్నికలన్నా మళ్ళీ పాత మన ఐక్యత సత్తా మన మెజారిటీ చాలా కనీసం కొంత తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక అయిపోయిందని అయిపోయింది, ఆ భ్రమలలో ఉన్న ఎవరైనా ఉంటే ఆ భ్రమను తొలగించుకొని చక్కగా లోపల లోపల మీకు మీరే ప్రత్యర్థిపం పట్టించుకొని చక్కగా ఈ ఎన్నికల మంచి గొప్పగా పనిచేస్తే తప్పకుండా ఇక్కడ నేను చెప్తున్నా డిపాయిట్ రాదు. ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్లో ఏ పార్టీకి డిపాయింట్ అప్పుడంటే జీబెక్కి మైక్ పట్టుకొని మాట్లాడుకుంటూ పోతున్నా కాబట్టి ఎవడెనికి ఏం చెప్తా తెలుగు ఇప్పుడు చెప్తుంది కదా. ఇది దుర్గులు వేస్తా ఏ ఊళ్ళో ఎటుపోయిండు, ఈయన ఈ రామసాగర్ ఎటుపోయిండు, ఈ చక్రపాణి ఎటుపోయిండు, ఈ అమ్మరెడ్డి ఎటుపోయిండు, ఇవన్నీ వస్తాయి కాబట్టి నేనే మాటలు చేస్తా. నాకు తెలుసు మొన్న ఇక్కడ వరంగల్ సభ మంచిగా పొయ్యిలు పిక్నిక్ పోయి వచ్చింది, పిక్నిక్ వంటకు పోయి వచ్చింది, ఎక్కడ వంట పోయిండు నాకు ఎక్కడ నేను ఇక్కడే చేయాలని పోయినా అట్లాడే పని చేయకండి అది మంచిది కాదు. వంట పోయేవాళ్ళు పోదాం మనం మీరు చెప్పండి బ్రహ్మాండంగా వంటలకు పోదాం, కానీ సభ పోయేటప్పుడు వంటలకు పోయే ప్రయత్నం చేయకండి దయచేసి.